బాబు జగన్ ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. ఒక ఆయనది కుప్పం, ఇంకొక ఆయనది కడప. కానీ పరిపాలిస్తుంది ఆంధ్రప్రదేశ్ని, గతంలో సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ని. ఈ ఇద్దరికి వ్యక్తిగత ఈగోస్ బాగా ఉన్నాయి. ఏంటంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషం, దారుణమైనటువంటి ద్వేషం. మనుషులు చూసుకుంటుంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకునే అంతటి ద్వేషం. ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే ద్వేషం. ఈ ద్వేషం ప్రజల పాలిటి శాపం కాకూడదు. ప్రణాళికాబద్ధంగా సాగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రణాళికలో లోపాలుంటే ఎత్తిచూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉంది. కానీ ఇద్దరూ వింతగా విచ్చలవిడిగానే ప్రవర్తిస్తున్నారు. ఒక అన్న క్యాంటీన్లు రద్దయినా, లేకపోతే కనుక ఇసుక నాపేయడం కావచ్చును, ఇసుకకి సంబంధించి ఇంకా ప్రణాళిక వేస్తామని చెప్పడం ద్వారా లేట్ చేయడానికి కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని కావాలని చెప్పి ఇరకాటంలో పెట్టడం. ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండటం. ఇంకో పక్కన మొన్న ప్రజావేదిక కూల్చడం కావచ్చు, అది ప్రజల సొమ్ముతో కట్టినటువంటిది. ఇదేం బాబు గారి సొమ్ముతో కట్టింది కాదు, లేకపోతే జగన్ గారి సొమ్ముతో కట్టింది కాదు, అది ఒకటి. ఇంకో పక్కన ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి వివాదాలు తీసుకొచ్చుకోవడం కావచ్చు. వాళ్ళు ఏం చేస్తే మేము అదంతా వ్యతిరేకిస్తామనేటువంటి ధోరణి జగన్ది. అదే సందర్భంలో జగన్ ఏం చెప్తే దాన్ని వ్యతిరేకించాలన్నటువంటి కోణంలోనే ఆనాడు చంద్రబాబు నాయుడు చిత్ర విచిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఓవరాల్గా రోజు దూషిస్తూ ద్వేషిస్తూ సాగించినటువంటి కారణంగా పాలన కంటే కూడా రచ్చ రాజకీయమే నడిచింది. ప్రాక్టికల్గా చేయడం మానేసి రాజకీయాలు చేసుకుంటూనే పోయారు. వరద సహాయక చర్యల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు వెటకారం చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళను తిట్టుకుంటూ ఉంటే వాళ్ళ అనుచరులు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్మాదంతో చేసుకుంటున్నటువంటి ప్రకటనలు అసహ్యం పుట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ప్రత్యామ్నాయం వైపుకి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఈ ఇద్దరూ కలిసి ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి సీమతో సహా ఉత్తరాంధ్రతో సహా చేయాలి. కానీ ఒకళ్ళు చేస్తుంటే ఇంకోళ్ళు జడగొడుతుంటారు, ఒకళ్ళు చేస్తుంటే ఇంకోళ్ళు జడగొడుతుంటారు. వీళ్ళిద్దరు వ్యక్తిగత రాజకీయ స్వార్థానికి రాష్ట్రం బలైతే ప్రజలు అంగీకరించరు. ఇక్కడ వాళ్ళు హీరోలు అవ్వడం కోసం ప్రజల్ని విలన చేయక్కర్లేదు, వాళ్ళు హీరోలు అవ్వడం కోసం ఇంకొకళ్ళ పరిపాలన చెడగొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇద్దరూ సాగిస్తున్నటువంటి వ్యవహార శైలి కారణంగా వ్యక్తిగత ద్వేషాలకు పోయి ఏదో పాతకాలపు ఫ్యాక్షనిస్టులు పాతకాలపు రౌడీల తరహాలో పోయి అవతలలో ఏం చేస్తే దాన్ని ద్వేషించి అదేదో పరుచూరి గారి సినిమాల్లో డైలాగులు ఉంటాయి, పరుచూరి గారి డైలాగులు ఉంటాయి అదేదో సినిమాలు, ఏది వరద ప్రాంతాలకి విమానంలో వెళ్తే కనుక విమానంలో వెళ్ళాడు ఏం నేల మీద ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన కష్టాలు తెలియవా, అంత అహంకారమా అని పెట్టండి స్టేట్మెంటు. ఒకవేళ ఆయన నేల మీద నుంచి వెళ్తే ఏం వేగంగా సర్వీస్ అందాలని తెలియదా, ఆ మాత్రం పెద్దానికి ఇలా రోడ్డు మీద వెళ్తూ ఎంతమందిని వేలాది మందిని కలవాల్సిన టైంలో నలుగురినే కలుస్తావా నువ్వు, ఎంత అహంకారం అని చెప్పి పెట్టు అని చెప్పి ఇట్లాగే ఒకటి ఉంటుంది. అట్లా ప్రతిదాన్ని బోతార్థం చేయడం, ప్రతిదాన్ని వివాదం చేయడం, ఇలా సాగుతున్నటువంటి రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్ పాలిటైతే శాపమవుతుంది. ఉద్యోగాలు దొరకవు, ఉపాధి దొరకదు, ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉంటారు, ఇతర దేశాల్లో బ్రతుకుతుంటారు, అక్కడ కూర్చుని కూడా బానిసత్వమే చేస్తున్నాం, అక్కడ కూర్చుని కూడా వీళ్ళే దేవుళ్ళు అని చెప్తున్నాం. ఇక్కడ జెన్యూన్గా ఇదిగోండి మీరు ఇది చేసింది రైట్, ఇదిగోండి ఇది మీరు చేస్తుంది తప్పు అని జెన్యూన్గా చదువుకున్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం మన నాయకుల మీద వీరాభిమానాలని పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడి వాస్తవాలు ప్రశ్నించినప్పుడు కొంతమంది ఏడుస్తారు, తిడతారు, చస్తారు, వాళ్ళ సావు వాళ్ళని చావనియండి. రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా మనందరం జెన్యూన్గా ఉండాలి. ఇది మారాలంటే మారాలా, మారద్దంటే మారకూడదు. అది జెన్యూన్గా ప్రతి ఒక్కళ్ళు మన నాయకుల మీద పిచ్చ ప్రేమతో మూర్ఖత్వంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటే భావితరాలు నాశనం అయ్యి విదేశాలకు వెళ్ళి బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇతర రాష్ట్రాల్లో బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఫ్యాక్షనిస్టులకి రౌడీలకి చివరికి లంచాలకి అలవాటు పడినటువంటి వాతావరణంలో బ్రతకలేక ఊళ్ళు వదిలి పారిపోయేటువంటి నీచమైనటువంటి కల్చర్కి దిగజారినటువంటి ప్రస్తుత పరిస్థితులు మారాలంటే మనం మారాలి. మనం మారకపోతే ఈ నేతలే దేవుళ్ళు అనుకుంటే, వీళ్ళు చేసిన ప్రతి ఒక్కటి రైట్ అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రమాదకరం అవుతుంది. తప్పుని తప్పని ఎత్తిచూపెట్టి మంచిని మంచి అని సమర్థించి చెడుని చెడు అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు మారతారు. ఒకవేళ వాళ్ళు మారకపోతే అప్పుడు ప్రత్యామ్నాయం వచ్చేటువంటి వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఆ ప్రత్యామ్నాయం ఏ పార్టీ అయినా కావచ్చు, అది జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ అయినా కావచ్చు, లేదా కమ్యూనిస్టులు అయినా కావచ్చు, ఎవరు వచ్చినా నష్టం లేదు. బట్ ఈ ధోరణి మాత్రం మంచిది కాదు. ఇద్దరు వ్యక్తిగతమైనటువంటి వివాదాలకు పోయి తీసుకొస్తున్నటువంటి ధోరణి మాత్రం రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు.
ఒకసారి ప్రతి ఒక్కళ్ళం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది.